గ్యాస్ పీకేల్ చేసిన టెన్ సంబంధించి మన తెలుగు టైటెన్స్ సంబంధించి చాలా అప్డేట్స్ బయటకు వచ్చేసాయి ఇంకా మన పీకేల్ సీజన్ టెన్ స్టార్ట్ కావడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది డిసెంబర్ రెండో తారీఖు పీకేల్ సీజన్ టెన్ స్టార్ట్ గా పోతుంది దీనికోసమే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మీరు కూడా వెయిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకా పీకేఎల్ లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి నా ఫేవరెట్ టీమ్ తెలుగు టైటాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీకేల్ సీజన్ టెన్ కి ఫస్ట్ మ్యాచ్ మా తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ డేయన్స్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ డిసెంబర్ రెండు ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్గా పోతుంది ఇంకా మ్యాచ్ స్టార్ట్ వచ్చేసరికి కి లో ఫస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ ఉండటం అనేది మన తెలుగు టైటెన్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి మరి మ్యాచ్ లో తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేక గుజరాత్ జైన్స్ గెలుస్తుందా అనేది మీరు కామెంట్ లో కామెంట్ చేసి తెలపండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ చేస్తాను ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ లోకి ఫార్మర్ తెలుగు టైటన్స్ ప్లేయర్ సందీప్ దుల్లు తిరిగి టీమ్ లోకి వచ్చేసాడు ఈ న్యూస్ అఫిషియల్ గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది వినే నీ ఇంజురీ వల్ల పీకేఎల్ సీజన్ టెన్ నుంచి తప్పుకోవడం జరిగింది అతనికి రీప్లేస్మెంట్ గా వచ్చిన ప్లేయరే సందీప్ దుల్ సందీప్ దుల్ తిరిగి మళ్ళీ మన తెలుగు టైటన్స్ లోకి రావడం అనేది మన తెలుగు టైటన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎలాంటి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ప్రెసెంట్ ఉన్న టీమ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అయితే లేడు సందీప్ ఆ ప్లేస్ లో రావడంతో ఈసారి లెఫ్ట్ కార్నర్ పొజిషన్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది సందీప్ దుల్లు మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ ప్రతి సీజన్ లో కూడా ఇతను కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంటాడు ఇంకా అలాగే ప్రీవియస్ సీజన్స్ లో రెడ్డి గారి కోచింగ్ లో కూడా ఇతను జైపూర్ పింపన్థర్స్ కి ఆడడం జరిగింది మేబీ అందుకేనేమో ఇతన్ని పిక్ చేశారనుకుంటా ఇది మాత్రం మన తెలుగు డైటెన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇంకా ఇంకో న్యూస్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ పీకేఎల్ సీజన్ టెన్ జెర్సీ అయితే వచ్చేసింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్న జర్సీని పీకేల్ సీజన్ టెన్కి మన తెలుగు టైటన్స్ న్యూ జెర్సీ ఈ జెర్సీకి అవుట్ ఆఫ్ కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారనేది కామెంట్ లో కామెంట్ చేసి తెలిపండి నేనైతే ఈ జర్సీకి అవుట్ ఆఫ్ కి నేను ఇస్తాను ఇంకా ఇంకో అప్డేట్ ఏంటంటే పీకేఎల్ చేసి ఇంకా రెండు రోజుల్లో స్టార్ట్ అవుతుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఫస్ట్ లీగ్ మ్యాచెస్ అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి అందుకే మన తెలుగు టైటెన్స్ టీమ్ అంతా నిన్న అహ్మదాబాద్కి వెళ్లారు ఇంకా ఈ రోజు రేపు ఆపోజిట్ టీం మీద ఎలా ఆడాలి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అన్నది తెలుసుకుంటారు ఇంకా అలాగే మన తెలుగు టైటెన్స్ ఫైనల్గా స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ రెండు రోజుల్లోనే డిసైడ్ అవుతారు గ్యాస్ ప్రెసెంట్ మా తెలుగు టైటన్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవి ఇంకా మన తెలుగు టైటన్స్ సంబంధించి ఇంకా పీకేఎల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఉంటుంది నేను చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సమ్మల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే